हाय फ्रेंड्स वेलकम टू माय चैनल संदीप अंड वीडियो नेनु फेस रिकग्निशन अनेदी एला चेयाली आई मीन फेस रिकग्निशन गुरिंचि ओक डेमो चूपिद्दाम अनुकुंटुन्ना फेस रिकग्निशन प्रोजेक्ट ओकसारि चेसा चेसिंदी एला चेयाली एंटी अनि चेप्पेसि ओकसारि डेमो चूपिद्दाम अनुकुंटुन्ना యాక్చువల్ గా నేను ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అనే ఒక మెథడ్ తో ఫేస్ రికగ్నిషన్ ఒకసారి చేసా నెక్స్ట్ నా ఓన్ న్యూరల్ నెట్వర్క్స్ నా లేయర్స్ పెట్టుకొని నా న్యూరల్ నెట్వర్క్స్ పెట్టుకొని ట్రైన్ చేసి అదొక ప్రాజెక్ట్ చేసా ఫేస్ రికగ్నిషన్ అలా కాకుండా ఓపెన్ సీవీతో మామూలుగా జనరల్గా ట్రైన్ చేసి ఒక ఫేస్ రికగ్నిషన్ ప్రాజెక్ట్ చేసా మొత్తం ఫేస్ రికగ్నిషన్ మీదే మూడు మెథడ్స్లో చేశాను ప్రాజెక్ట్ కాకపోతే ఇవాళ వీడియోలో మాత్రం నేను జనరల్ మెథడ్గా ఈజీగా ఫేస్ రికగ్నిషన్ ఎలా చేసేయచ్చు అనేది ఈ వీడియోలో నేను డెమో చూపించాలనుకుంటున్నా సో ఈ వీడియోలో వచ్చేసి ఫేస్ రికగ్నిషన్ ప్రాజెక్ట్ అనేది డెమో చూపిస్తాను పైగా డెమో కూడా ఎలాగంటే తెలుసు కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ టు ఎండ్ డెమో స్టార్ట్ చేసి చూపిస్తాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ ఫేస్ రికగ్నిషన్ ఇప్పుడు ఏదన్నా మీరు ఒక ఫోటో ఇచ్చారనుకోండి మీ ఫోటోలోది అప్పుడు మీ ఫోటోలో మీరు ఉన్నారో లేదా అనేది చూపిస్తుంది అది నార్మల్ ఎవరన్నా చేసేయచ్చు కానీ ఈ ఫేస్ రికగ్నిషన్ ఏంటంటే ఫోటోతో పాటు మీరు ఏమన్నా వీడియో కానీ ఏది పెట్టినా దాని ముందు మిమ్మల్ని రికగ్నైజ్ చేయొచ్చు చేస్తుంది అది అలాంటి ఒక ప్రాజెక్ట్ జనరల్ మెథడ్లోనే చేస్తాను ఇంకా ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అయ్యి ఆ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ నా ఓన్ న్యూరల్ నెట్వర్క్స్తో చేసింది అయితే ఇంకా మంచిగా ఉంటుంది అవి ఫర్దర్ క్లాసెస్లో నేను చూపిస్తాను ట్రాన్స్ఫర్ లెర్నింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ దానికి సపరేట్ ఒక వీడియో చేసి చెప్తాను ప్రస్తుతానికైతే ఈ యొక్క ఫేస్ రికగ్నిషన్ ప్రాజెక్ట్ చూసేయండి ఇది కూడా హై లెవెల్ ప్రాజెక్టే కాకపోతే బాగుంటుంది చూడడానికి సో ఇంకా టైం ఏం వేస్ట్ చేయకుండా ఇంప్లిమెంట్ చేసేద్దాం సో థ్యాంక్ యూ ఫస్ట్ అయితే మనం అనకొండ నావిగేటర్ని స్టార్ట్ చేయాలి అనకొండ ఓకేనా యాక్చువల్గా నేను విఎస్ కోడ్లో చేశాను సో విఎస్ కోడ్ నేను అనకొండ నావిగేటర్ నుంచి లాంచ్ చేస్తాను అది నేను ఎప్పుడు చేయాలనుకో ఐ మీన్ జూపిటర్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే నాకు విఎస్ కోడ్ నచ్చిందని చెప్పి విఎస్ కోడ్లో చేసుకున్నాను సో ఇది లాంచ్ అయ్యే వరకు ఏదో ఒకటి మాట్లాడదామని చెప్పి మాట్లాడదాం ఓకే ఓకే లాంచ్ అయింది ఇప్పుడు దీంట్లో అనకొండ నావిగేటర్ వచ్చిన తర్వాత విఎస్ కోడ్ అనేది మనం లాంచ్ చేయాలి లాంచ్ అవుతుంది సో లాంచ్ అవుతుంది లాంచ్ అయ్యాక ఒకసారి మనం చూద్దాం ఒకసారి డెమో చూపిస్తా సో నేను ఫస్ట్ ఎలా చేసాను ఏంటని చెప్పి కోడ్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు నేను ఫర్దర్గా ఒక వీడియో చేసి కోడ్ అనేది ఎలా రాసాం ఏంటి అని చెప్పేసి నేను కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతానికైతే ఇలాగే ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తా సో నేను ఈ జనరల్ ఐ మీన్ ఈ ఫేస్ రికగ్నిషన్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి మొత్తం ఫోర్ ఫైల్స్ వాడాను యాక్చువల్గా ఇది ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అది కాదు కాబట్టి అంత కష్టంగా ఉండదు మీరు కూడా చేసేయచ్చు కాకపోతే ఒక ప్రొసీజర్లో వెళ్తే చాలా ఈజీ ప్రాజెక్ట్ నేను అది ఎలా చేయాలి ఏంటనేది మీకు నచ్చితే చెప్తాను ఫస్ట్ అయితే నేను డెమో చూపిస్తాను అప్పుడు మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది వినడానికి సో డెమో అనేది చూపించేద్దాం ఓకేనా ఫస్ట్ అనేది నా మోడల్ ఇప్పుడు నేను ట్రైన్ చేసిన మోడల్ నేను ఒక ఇమేజ్లో కనిపిస్తే ఆ ఇమేజ్ నుంచి ఆ ఇమేజ్లో నేను ఉన్నానా లేదా అనేది రికగ్నైజ్ చేస్తుంది ఓకేనా ఈ ఫైల్ రన్ చేస్తున్నాను ఫైల్ అనేది రన్ అయింది ఒక ఫోటో వస్తుంది కొంచెం లేట్ అవుతుంది కదా ఎలా అన్నా విఎస్ కోడ్ ఓకే ఇప్పుడు నా ఫోటో వచ్చింది కదా యాక్చువల్గా ఇది నైట్ టైం చేశాను కాబట్టి ఇంకా నైట్ టైం అప్పటికప్పుడు ఎలా ఉన్నానో ఆ ఫోటో తీసి పెట్టేశాను సో ఇక్కడ నా ఫేస్ రికగ్నిషన్ రికగ్నైజ్ చేసింది చూసారు కదా ఉదయం చెప్పేసి ఇది యాక్చువల్గా నేను 2 మంత్స్ బ్యాక్ అనుకుంటా 3 మంత్స్ బ్యాక్ చేశాను అప్పుడు ఎలా ఉందో ఆ ఫోటో పెట్టేశాను సో రికగ్నైజ్ చేసింది అప్పుడు మరి ఓకే అప్పుడు రికగ్నైజ్ చేసింది ఇప్పుడు నేను ఎలా ఉన్నాను ఇప్పుడు నా ఫేస్ కూడా రికగ్నైజ్ చేయాలి కదా
ప్రాజెక్ట్ అంటే అంతే కదా, ఎలాంటి ఎలాంటి సమయంలో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా అది వర్క్ చేయగలగాలి. కాబట్టి ఇప్పుడు కూడా ఒక ఇప్పుడు రికగ్నైజ్ చేయగలదా లేదా అనేది ఒకసారి చూసేద్దాం. అంటే ఇప్పుడు వీడియో ఫైల్ మార్చి రన్ చేశాను కదా, ఈ ఫైల్ వీడియో ఫైల్ అని రన్ చేశాను కదా, ఈ వీడియో ఫైల్లో ఏమవుతుందంటే మనం ఒక వీడియోలో మనల్ని రికగ్నైజ్ చేయొచ్చా చేయలేదా అని చెప్పేసి చూస్తుంటుంది. ఇది ఒక వీడియో ఫైల్, అంటే ఇక్కడ మన వెబ్ క్యామ్ ఒక వీడియో అనేది రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఆ వీడియోలో మనల్ని రికగ్నైజ్ చేస్తుందా లేదా అనేది మన ప్రాజెక్ట్ మన మోడల్ మన వీడియో ప్లే అవుతున్నప్పుడు ఒకవేళ ఆ వీడియోలో మనం ఉంటే మనల్ని రికగ్నైజ్ చేస్తుందా లేదా అనేది. ఓకేనా, ప్రస్తుతానికి అయితే నేను మాట్లాడను ఎందుకంటే మాట్లాడుతుంటే అది లేట్గా రన్ అవుతుంది వీడియో క్యామ్, అందుకని చెప్పి మాట్లాడను, జస్ట్ కదులుతాను అనుకుంటా. ఓకే, రికగ్నైజ్ చేస్తుంది కదా, కదులుతున్నా మనం. చూడండి అక్కడ మన ఫేస్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఒక రెక్టాంగిల్ డ్రా చేసి ఆ రెక్టాంగిల్ మీద ఉదయం రాస్తుందంటే మన ఫేస్ అక్కడ ఉంది, ఆ రెక్టాంగిల్లో ఉంది మన ఫేస్ అని చెప్పేసి అక్కడ ఇండికేట్ చేస్తుంది. నేమ్ కూడా మనం పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఈ ప్రాజెక్టులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇక్కడ వేరే ఒకళ్ళు ఉన్నా వాళ్ళని కూడా ట్రైన్ చేసినా సరే వాళ్ళని కూడా రికగ్నైజ్ చేసేస్తుంది. ఓకేనా, అసలు మీ ఫేస్ ట్రైన్ అవ్విన తర్వాత మీ ఫేస్ ఆ యొక్క పర్టికులర్ ఫ్రేమ్లో ఎక్కడున్నా రికగ్నైజ్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఒకసారి. అంటే ఇప్పుడు నా ఫోన్ ఉంది కదా, ఆ వెబ్ క్యామ్లో నేను మాట్లాడుతుంటే స్లో స్లోగా రన్ అవుతుంది, అది చూడడానికి అంతగా బాగలేదని చెప్పి నేనే తీసాను. ఓకే, స్టాప్ చేసాను ప్రస్తుతానికి. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వీడియో అవుతుంటేనే మనల్ని రికగ్నైజ్ చేస్తుంది. ఇంకో గొప్పతనం ఏంటంటే మనం ఎంతమంది ఫేసులు కావాలో అంతమంది ఫేసుల్ని రికగ్నైజ్ చేస్తుంది. ఇప్పుడైతే నేను నా ఇమేజెస్ మాత్రమే ఇచ్చి ట్రైన్ చేశాను, కాబట్టి నేను కనిపించగానే రికగ్నైజ్ చేస్తుంది. మీకు ఇంకా ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా జనరల్గా మీ ఫ్రెండ్స్ వాళ్ళది కూడా దీంట్లో యాడ్ చేసి రికగ్నైజ్ చేయించుకోవచ్చు. అంటే అట్ ఏ టైం ఫ్రేమ్లో ఒకవేళ ఒక 5 మెంబర్స్ ఉన్నారు ఒకే ఫ్రేమ్లో, ఈ వీడియో ప్లే అవుతుంది కదా, ఒక 5 మెంబర్స్ ఉన్నారు, ఆ 5 మెంబర్స్ని కూడా రికగ్నైజ్ చేసేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇంకోసారి డెమో చూద్దాం. అంటే నా ఐడియా ఏంటంటే ఇప్పుడు నా ఫోన్లో వాల్పేపరు నా పిక్చర్ ఉంటుంది కదా, దాన్ని రికగ్నైజ్ చేయగలుగుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. రన్ చేస్తున్నాను, నేను రన్ చేసి నా ఫోన్లో ఉన్న ప్రొఫైల్ పిక్చర్ ఒకసారి తీసి వాల్పేపర్ ఒకసారి తీసి దీనికి చూపిస్తే ఇది రికగ్నైజ్ చేయగలుగుదా లేదా ఒకసారి చూద్దాం. అంతే కదా, ప్రాజెక్ట్ అంటే ఎక్కడన్నా రన్ అవ్వాలి కదా, ఎలా అన్నా ఇక్కడ నన్ను రికగ్నైజ్ చేయగలుగుతుంది ఇది. ఓకేనా, జనరల్గా ఒక వీడియో మోడ్లో రికగ్నైజ్ చేయగలుగుతుంది. ఇప్పుడు నా వాల్పేపర్ని కూడా రికగ్నైజ్ చేయగలదా లేదా అనేది చూద్దాం. ఓకేనా, ఏది దూరం అయిపోయిందా, అసలు ఫేసే కనిపిస్తుంది. చూసారు కదా, నా ఫేస్ కూడా రికగ్నైజ్ చేసింది, అట్ ద సేమ్ టైం నా వాల్పేపర్ కూడా రికగ్నైజ్ చేస్తుంది. ఆన్ అయిపోతుంది, ఆఫ్ అయిపోతుంది. ఓకే, అది కూడా నేనే, అక్కడ వాల్పేపర్లో ఉన్నది కూడా నేనే, సో అది కూడా రికగ్నైజ్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు రికగ్నైజ్ చేసేటప్పుడు కింద చూస్తే ఒకసారి నా ఫోన్ లేనప్పుడు అప్పుడు ఏమొస్తుంది, చిన్న ఏరియా మాత్రమే వస్తుంది, ఒక సింగిల్ ఏరియా మాత్రమే వస్తుంది. ఫోన్ వచ్చాక ఏమైనా వస్తుంది, ఇద్దరు రికగ్నైజ్ చేసినప్పుడు మారుతుంది ఏరియా అనేది. మీరు అక్కడ గమనిస్తే ఏరియా అనేది మారుతుంది, అంటే రెండు అనేవి ఎన్ని ఆ ఏరియా ఎలా ఉంటుందంటే మీకు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తే, ఇప్పుడు చెప్తే మళ్ళీ కాంప్లెక్స్గా అయిపోద్ది వీడియో అంత బాగా అదేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. ఓకేనా, ఇదైతే ఎక్కడన్నా రికగ్నైజ్ చేసేయగలదు మీ ఫోన్ కానీ ఏ వీడియోలో అన్నా రికగ్నైజ్ చేసేస్తుంది. ఓకేనా, ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ చాలా ఉన్నాయి మన దగ్గర. ఓకే, నేను ఇది ఎలా చేశాను అంటే అనేది మామూలుగా జస్ట్ చెప్పేస్తున్నాను. నేను ఒక 1000 ఇమేజెస్ నేను ట్రైన్ చేశాను మోడల్కి, ట్రైన్ చేసి
అంతే ప్రిడిక్షన్ చేయమన్నాను. అంటే ఎంత ఈజీగా చెప్పేస్తావు అనుకోవచ్చు, కానీ ప్రాజెక్ట్ కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎలా ట్రైన్ చేసావు అన్న దాని మీద ఉంటుంది. ఓకేనా? మరి 1000 ఇమేజెస్ అంటే కష్టం కదా భయ్యా. అంటే ఈ 1000 ఇమేజెస్ క్రియేట్ చేయడానికి ఒక ఫైల్ అనేది రన్ చేస్తాను. ఈ ఫైల్ రన్ చేస్తే ఏంటంటే, మనం ఈ ఫైల్ రన్ చేయగానే మన ఒక 3-5 సెకండ్స్లో ఒక మనం ఈ ఒక 1000 ఇమేజెస్ క్లిక్ చేసి ఒక ఫోల్డర్లో పెట్టేస్తుంది. సో అలా నేను డేటా సెట్ ప్రిపేర్ చేశాను నాయి. ఓకేనా? సో ఈ ప్రాజెక్ట్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్. యాక్చువల్గా ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. అండ్ ఈ ప్రాజెక్ట్ కూడా మీకు మెయిన్గా నచ్చితే చెప్పండి, కోడ్ అనేది నేను ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. అండ్ యాక్చువల్గా ఇది డే టైమే కాదు, నైట్ టైం కూడా మన వీడియో అనేది, మన ఇమేజ్ కానీ మన వీడియో కానీ అసలు మనం ఆ ఫ్రేమ్లో ఉంటే చాలు మనల్ని రికగ్నైజ్ చేసి నేమ్ అనేది చూపిస్తుంది. మనమనే కాదు, మనం ఎంతమందినైనా ట్రైన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ ఫ్రేమ్లో ఒక 5 మెంబర్స్ని ట్రైన్ చేసామనుకోండి, ఆ 5 మెంబర్స్ని కూడా అది చూపిస్తుంది రికగ్నైజ్ చేసి. ఓకేనా? సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్. సో మన ఛానల్ మంచి మంచి ప్రాజెక్ట్స్ అవి అందిస్తుంది మనకి, దట్ టు ఇన్ అవర్ లాంగ్వేజ్ తెలుగు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.